होटल का कड़क దుర్మార్గుడు నియంత పాలనలో ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం అమలు కావడం లేదు పోలీసుల ద్వారా దుర్మార్గంగా రాజ్యహింసకు పాల్పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరికి నిరసనగా చంద్రబాబు గారిపైన పెట్టిన అక్రమ కేసుల్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్రని అనంతపూర్ నుంచి అమరావతి వరకు 5 రోజుల క్రితం కొనసాగించి ఈరోజు పొద్దుటూరికి రావడం జరిగింది ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ అడ్డన్న ఆధ్వర్యంలో ఘనంగా సైకిల్ యాత్రకు సంఘీభావం తెలపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అతి కిరాతకంగా వ్యవహరిస్తున్నారనడానికి నిదర్శనం ఆయన హెల్త్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అపహాస్యం పాలయ్యే విధంగా మాట్లాడుతూ అవమానకర పద్ధతుల్లో మాట్లాడుతూ 73 సంవత్సరాలు 74 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి 45 సంవత్సరాల ప్రజా జీవితంలో తెలుగువారికి సేవ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి అంటే నేలనగా మాట్లాడినటువంటి ప్రభుత్వం రాజమండ్రి సూపరింటెండెంట్ ఇక్కడ ఉన్నటువంటి 2030 మందిలో ఒక ఖైదీ చంద్రబాబు నాయుడు గారు కూడా మనం మాకు అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు న్యాయబద్దంగా ఆయనకున్నటువంటి లీగల్ ములాఖతులు రోజుకు 2 సార్లు లాయర్లు కలిసేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారి వల్ల భద్రత వల్ల ఇబ్బంది పడతానో భద్రత కల్పించలేకపోతానో అని ఒక్కటికి విధించడానికి రోజు ఒక్క లాయరు ఒకసారి కలవడానికే అనుమతిస్తున్నామని చెప్పినటువంటి సూపరింటెండెంట్ గారు మిగతా అనేక విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం మీకు గుర్తురాలేదా ఆయన ఆరోగ్యాన్ని కూడా మీరు హేళన చేస్తూ వైద్యులు నివేదించినటువంటి నివేదిక పైన కూడా మీరు సంతకం చేసి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించినటువంటి మీరు ఈరోజు లీగల్ గా ఆయన ఇబ్బంది పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం మీకు గుర్తుకొచ్చిందా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గాని లేదా జగన్మోహన్ రెడ్డి గాని రోజా ఇతర మంత్రులు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం పట్ల నారాయణ స్వామి లాంటి మంత్రులు చాలా హేళనగా అవమానకర పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు రోజా ఒక మహిళా మంత్రి ముందాతనంగా మహిళల ఆదర్శవంతంగా తీసుకుని ఉండాల్సినటువంటి మంత్రి
చంద్రబాబు నాయుడు గారిని గాని లోకేష్ గారిని గాని పవన్ కళ్యాణ్ గారిని గాని ఏకవచనంతో ఇతర బూతులతో మాట్లాడుతూ మళ్ళీ నిన్న ఏమైనా మాట్లాడితే నేను మహిళని అని చెప్పేసి మీడియా ముందుకు చేర్చేటువంటి రోజా నిన్ను మా బండార సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పేసి కంటదడి పెట్టుకున్నావు ఎక్కడో నీకు సంబంధించిన పాత హీరోయిన్లతో మద్దతు పలికించుకున్నావు గానీ నీ సాటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మహిళా శాసనసభ్యులు ఎవరైనా ఒక్కరైనా నీకు సానుభూతి చెప్పారా నీతో పాటు ఉన్నటువంటి మహిళా మంత్రులు ఎవరైనా నీ వెనకున్నారా అంటే నీ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి నీ నీచపు కోణం వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు స్పందించలే ఎక్కడో తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళని వాళ్లతో మాట్లాడించడం నోటికొచ్చినట్టు మాట్లాడితే రోజా సత్యనారాయణ మూర్తి గారు బయట పెడతామని చెప్పేసి భయపడిస్తాం మాట్లాడుతున్నాడు మేమైతే నిజంగా బయట పెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరిగేంత వరకు ఈ సైకిల్ యాత్ర జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయనడానికి నిదర్శనం తెలుగుదేశం పార్టీలో ద్వితస్థాయి నాయకుడైన నేను ర్యాలీ చేపడితే ఈ జన ప్రభంజనమే సాక్ష్యం అలాంటిది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మండలాలకు జిల్లాలకు నియోజకవర్గాలకు వస్తే జన ప్రభంజనాన్ని ఆపలేరు ఈ జనాగ్రహం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం రైతులకు ఏవైనా సమస్యలు వచ్చినా పార్టీ క్యాడర్ లో ఏదైనా ఇబ్బందులు వచ్చినా బలమైన వాయిస్ విజయవాడ నుంచి వినిపిస్తున్న ఎంఎస్ రాజు గారు చంద్రబాబు నాయుడు గారి కోసం పరిరక్షణ యాత్ర అంటే సైకిల్ యాత్ర అనంతపురం నుండి అమరావతి వరకు ఆయన చేపట్టాడు. నిన్న జమలమడుగు నియోజకవర్గంలో పూర్తి చేసుకుని ఇప్పుడే ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకి ఎంటర్ అయినాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం ఆయనకు సంఘీభావంగా మేము కూడా ఆయనతో పాటు సైకిల్ యాత్ర చేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో ఉండే అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరగచ్చు, మీ బాబాయ్ చంపిన వాళ్ళు మాత్రం శిక్షలు తప్పించుకోవచ్చు, ఎవరు చంపినారో మీ కుటుంబ సభ్యులు అంటున్నారు వాళ్ళు కూడా బయట తిరగచ్చు, కానీ ఏ తప్పు చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారిని కేవలం ఎన్నికలు వస్తున్నాయి ఎలక్షన్స్ లో ఓడిపోతాననే భయంతో పులివెందలకు ఆయన వచ్చినప్పుడు విపరీతంగా జనాదరణ తీసి నా పార్టీ ఎత్తిపోతాదేమో అనే ఉద్దేశంతో ఆయనని టీకే ఇచ్చినాడో ఏకే ఇచ్చినాడో కేకే ఇచ్చినాడో ఎస్ఎల్ ఇచ్చినాడో అని చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టని చెప్పేసి ఒక దుర్మార్గమైన చర్య ఇచ్చినాడు. నేను ఒకటి అడగదలుచుకున్నాను ముఖ్యమంత్రి గారిని, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అనుకోని దేనిక నువ్వేడ నిండువు, నువ్వెక్కడ నిండువు, నువ్వు ఆల్రెడీ 16 ఈడీ కేసుల్లో ముద్దా ఇవి పెద్ద అవినీతి కేసుల్లో కూరుకుపోయినావు. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండే రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఏం చేయలేదు, కానీ అక్రమమైన మార్గంలో పోయి నువ్వు చేయాలని జైల్లో పెట్టావు. బట్ ఎవరి దాకా తీసుకుంటే ప్రతి కుక్కకే ఒక అవకాశం వస్తుందంట. తెలుగుదేశం పార్టీ నువ్వు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టే పార్టీ వీకే కాదని, పార్టీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుంది. ఒక్కొక్క కార్యకర్త ఒక స్వతంత్ర సమయోధుల్లాగా, ఒక అల్లూరి సీతారామరాజులాగా, ఒక భగత్ సింగ్ లాగా ఒక్కొక్క కార్యకర్త విజృంభించి పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానంలో న్యాయమే గెలుస్తుంది, త్వరలో ఆయన బయటకు వస్తాడు. ఎలక్షన్స్ లో 2024లో మీ ఓడిపోవడం ఖాయము, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయము, తర్వాత మీ బాబాయ్ కేసుల్లో మీ కేసుల్లో ఉండే వాస్తవాలన్నీ కూడా బయటకు తీస్తాం. వాస్తవంగా దోచుకున్న ఎమ్మెల్యేలు విపరీతంగా క్రికెట్, మట్క, గ్యాంబ్లింగ్, ఎర్రచందనము, మైన్స్, వైన్స్, ఇసుక అన్ని ఏవైతే అసాంఘిక కార్యక్రమాలు ప్లస్ ప్రభుత్వ సంపదలు లూటీ చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాలు పాల్చేస్తామని తెలియజేస్తూ ఎంఎస్ రాజన్న గారికి సంఘీభావంగా మేము కూడా సైకిల్ యాత్ర ఈరోజు పుత్తూరు టౌన్లో ఇప్పుడు వాసవి సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా గాంధీ రోడ్డు నుంచి టీబీ రోడ్డు మీద నుంచి మైదపూర్ రోడ్డు ఈరోజు నైట్ ఆల్ ఇక్కడే ఉంటారు. ఆయన ఇక్కడికి ఈ సైకిల్ యాత్ర చేస్తూ రావడం కూడా కార్యకర్తలందరినీ ఉత్సాహపరిచింది. మేమందరం కూడా మేము సైతం చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ సైకిల్ యాత్రలో పాల్గొన్నాం.